हाई फ्रेंड्स नमस्ते वेलकम टू मधुलिका ट्रेंडी थॉट्स एग पराठा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। इप्पुडु ओक बाउल वन अंड हाफ कप मैदा पिंडी तीसुकोवाली। అలాగే కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా ఆయిల్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఈ విధంగా ఇప్పుడు ఇందులో వాటర్ వేసి చపాతీ పిండి మాదిరిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్ గా కలుపుకోవాలి। ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి బాగా కలుపుకొని దీన్ని ఒక 15 టు 20 నిమిషస్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు ఒక బౌల్ లో 2 ఎగ్స్ ని తీసుకోవాలి। అలాగే కొంచెం salt సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు కూడా వేసి బాగా బీట్ చేసి పెట్టుకోవాలి। పసుపు అనేది మీ ఆప్షన్ అండి, ఇష్టం లేకపోతే గనుక స్కిప్ చేసేయొచ్చు। ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరలో కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు పిండి చాలా సాఫ్ట్ గా అయింది 15 నిమిషస్ తర్వాత। ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని ప్లేట్ పై ఆయిల్ రాసి చపాతీ కర్రత చాలా పెద్దగా చపాతీ లాగా చేయాలి। ఫస్ట్ ఈ విధంగా చాలా పెద్దగా చేయాలి। ఇప్పుడు దీనిపై సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని పైనంతా స్ప్రెడ్ చేయాలి। ఈ కొత్తిమీర అనేది మీ ఇష్టం అండి, ఒకవేళ ఇలా నచ్చకపోతే గనుక స్కిప్ చేసేయొచ్చు। మామూలుగానే చపాతీ చేసి ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు దీన్ని ఫస్ట్ చేసినంత పెద్దదిగా కాకుండా కొంచెం చిన్నదిగానే చేసుకోవాలి। కొంచెం మందంగానే ఉండాలి పరాటా। అదే విధంగా ఇంకొక పిండి ముద్దను కూడా తీసుకొని చపాతీ లాగా చాలా పెద్దగా ఈ విధంగా చేసుకోవాలి। కొత్తిమీరని పైన అంత స్ప్రెడ్ చేసి ఈ విధంగా అంత రోల్ చేసుకొని చుట్టుకోవాలి। చేతితో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి తర్వాత చపాతీ కర్రతో చిన్నగా పరాటాని చేసుకోవాలి। స్టవ్ పై పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పరాటాని పెనం పై వేసుకోవాలి। పైన కొంచెం ఆయిల్ అంతా అప్లై చేయాలి। ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిక్చర్ ని అంతా ఇలా స్పూన్ తో పరాటా పైన అంత వేసి బాగా స్ప్రెడ్ చేయాలి। మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి ఈ పరాటాని కాల్చుకోవాలి, ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి పైన వరకే కాల్తుంది హై ఫ్లేమ్ లో పెడితే। ఇప్పుడు టర్న్ చేసి రెండో వైపు కూడా ఎగ్ మిక్చర్ ని అంతా అప్లై చేయాలి।
ఈ విధంగా రెండో వైపు కూడా పరాటాని కాల్చుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు దీన్ని కాల్చుకోవాలి. అదే విధంగా ఇంకొక పరాటాని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసి ఈ పరాటాని స్పెనంపై వేసుకొని పైనంతా ఆయిల్ అప్లై చేద్దాం. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిక్చర్ని అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా ఎగ్ మిక్చర్ని అంతా అప్లై చేసేయాలి. చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా, చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. పరాటాలు అన్నింటినీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పసుపు వేయడం వల్ల పరాటాలు మంచి కలర్ కనిపిస్తున్నాయి, మంచి గోల్డెన్ అండ్ ఎల్లో కలర్లో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఇట్టే తినేస్తారు. సరే కదండి ఎగ్ పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మంచి కాంప్లిమెంట్స్ రావడం గ్యారంటీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మధులికర్ రెంటీ థాట్స్, థ్యాంక్ యూ.